ఉండాలి. అలా ఆచారాలని సర్వ సమర్పించడం అంటే మనం ఎంతిస్తేనే అంత చెప్పుకుంటానే సర్వ ఇక సమర్పిస్తామండి. కానీ రంగనారు చూసారా, తన సర్వస్వ అయినటువంటి ఆదిశేషుని సమర్పించేశాడు మనవాళ్ళ. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మనవాళ్ళ వైభవం అటువంటిది, అంత గొప్పవారు కనుకనే సాక్షాత్ రంగనారుడు మనవాళ్ళ ఆచార్యులుగా స్వీకరించడం, ఆయన తనియత సమర్పించడం, ఆయన తన సర్వస్వమైనటువంటి ఆదిశేషుని సమర్పించడం ఇంత జరిగింది. ఈ విధంగా ఆ తనియతని ఆణి తిరుమూల నాడు శ్రీరంగంలో సాక్షాత్ రంగనాథుడే సమర్పించాడు. ఇది ఆణి తిరుమూల యొక్క వైభవం, అంటే తనియని యొక్క వైభవం. ఇక తనియని ఎలా వచ్చింది అనుకున్నాం కదా, ఇక రివాయి వచ్చి నూతందారు పాసురాలు. దీని అర్థం తెలుసుకోవాలంటే ఇక్కడ కాని వాళ్ళే చాలా మంది ఉన్నారు కనుక మీకు పాసురాలని జోలికి వెళ్ళదు. ఎందుకంటే పాసురం చదివితే ఇదేదో లాటిన్ అమెరికా చదువుతుంది అంటే మనకు అర్థం కాదు. మరి వాళ్ళు ఏదో తమిళ చదువుకున్నారు, వాళ్ళకి ఏదో ఆడవాళ్ళంట ఆచార్యులంట, ఆ వాళ్ళు మనకి ఎందుకు అనుకునే ప్రమాదం ఉంది. కనుక ఆ పాసురాల జోలికి వెళ్లకుండా, వాటిని స్పృశించకుండా, వాటిలో ఉన్న అమృతామృతమైనటువంటి ఆ రసాన్ని మాత్రం మనం పట్టించుకుందాం. ఏంటంటే ఊటబావిలో నీరు ఏ విధంగా అయితే ఉడుతుందో ఆ విధంగా ఆ పాసురాలలో ఉన్నటువంటి అర్థాన్ని కనుక మనం ఆస్వాదిస్తూ ఉంటే అతృప్తామృతం అంట. అమృతం సాక్షాత్తు తీసుకొచ్చిన ఇది ఉప్పు చారు అంటారట ఆళ్వారు. ఉప్పు చారుతో సమానం, చారులో ఉప్పు ఎక్కువ వేస్తే ఉప్పు చారు, లేదా సముద్రం నీరు ఉప్పు చారు అంటారు. అలా దాంతో సమానం అన్నట్టు అమృతాన్ని కూడా తృణప్రాయంగా గడ్డి పోజతో సమానంగా తీసవకలవారేస్తారు ఆడవారు. దేని ముందు పాసురాలు ఉండేటువంటి ఆ వైభవం ముందు, అలాంటి అద్భుతమైన పాసురాల వైభవం స్మరించుకుందాం. మడవాళ్ళ మామలు ఎన్నో అనుగ్రహించారు మనకి. మా ఇంట్లో తిరువాయి మనిషి నూతందాన్ని అద్భుతమైన ప్రబంధం. ఈ తిరువాయి మనిషి నూతందాన్ని ఏంటంటే, ఇప్పుడు ఏదైతే రంగనాథుడు సంవత్సర పాటు నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవ ఇత్యాది ఉత్సవాలని రద్దు చేసుకొని విన్నారో ఆ దానికి ఇది ఒక మనకి ఏదైనా చూడండి సూక్ష్మంగా మోక్షం కావాలనుకుంటాం. ఇలాంటి రంగనాథుడు అంటే సంవత్సరం పాటు విన్నాడండి, మేము అంతసేపు కూర్చోలేము, పైగా వాళ్ళ అన్నాచేత భోజనాలు ఇంటికి భోజనాలు వస్తారు మా అన్నలు మా తమ్ముళ్ళు, వాళ్ళకి ఎన్నో రకాల పిండి వంటలు కూడా చేసి పెట్టాలి. ఇక్కడే కూర్చుంటే ఎట్లా, మీరు చెప్పుకుంటూ పోతే సంవత్సరం పాటు ఆయన అంటే అన్ని ఉత్సవాలు రద్దు చేసుకుని విన్నాడు. మాకు ఎక్కడ కుదురుతుందండి, మేము సంవత్సరాల్లో మాకు ఇంట్లో బోడి పాన్లు ఉన్నాయని మీరు అందరూ వెళ్ళిపోతారు. నేను కూర్చోవాలి ఇక్కడ కాన్పెట్టే కూర్చోలు చెప్పుకుంటాను. కాబట్టి రంగనాథుడు అంటే విన్నాడు కానీ మనవాళ్ళ మామూలు ఏం చేశారంటే అవి 1102 పాసరాలని 10 భాగాలుగా అనుగ్రహించారు నమ్మాడు వాళ్ళు. దాన్ని దశకాలు అంటారు, శతకాలు శతకాలు అంటారు. 10 శతకాలు అంటే 100 పాసరాలు కలిపితే ఒక శతకం అంటారు. ఆ 100 మరి 10 కలిపితే ఒక దశకం అంటారు. ఒక 10 దశకం అంటారు, ఒక 100 శతకం అంటారు. ఈ పదాలు కొంచెం కొంచెం అలవాటు చేసుకోండి, ఎందుకంటే తర్వాత తర్వాత మనం చెప్పుకునేది అదే కనుక. అలాగా ఈ ఒక 10 పాసురాలను తీసుకొని దానిలో ఉన్న ఎసెన్స్ ఇప్పుడు చూడండి, ఈ 10 పాసురాలని మిక్సీలో వేశారు అక్కడ మనవాళ్ళ బాగా తిప్పారు. జ్యూసర్లో కాదు, 1, 2, 3 తిప్పేశారు. తిప్పేసేసి జ్యూస్ వస్తుందా దాన్ని చక్కగా వడగట్టారట, నెట్టేసి వడగట్టారట. శుద్ధమైనటువంటి కార్ జ్యూస్ వస్తుంది, పిప్పి కూడా లేదు, చక్కగా తాగంగానే ఈజీ. చెరుకు గడం అనుకోండి మనం తినాలంటే ఎంత కష్టం. ఈ రోజుల్లో అయితే పిల్లలు కూడా పళ్ళు నొప్పులు అనేది అనుకున్నారు. ఇలాగా దాన్ని ఆ పైన ఉన్నటువంటి తొక్కును తీసి ఆ చెరుకు పిప్పిని నమిలి ఆ వచ్చే కొంచెం రసలు తాగాలంటే ఎంత కష్టమో. అందుకే వెలిసినే సందుకు 10 చెరుకు రసం బండ్లు చక్కగా బాగా చేసే పని వాడే చేసేస్తాడు. గట యా పెడతాడు దాని మీద ఏగల వాళ్ళని గౌరవ యావన్నా వాళ్ళని చక్కగా వాళ్ళకి క్లాస్ లో ఐస్ బాగేసి ఇస్తే ఆహా అమృతం చెరుకు రసం తాగేసి ఎంత బాగుందో. నిమ్మకాయ ఇక్కడ పిండేదాను అని మళ్ళీ దానికి మళ్ళీ టేస్ట్ అలా నిమ్మకాయ పిండించుకొని మరీ రావుతాం తెలుసు. అదిగో అలాంటి అద్భుతమైన అకాల కని చెరుకు రసం. చెరుకు రసం కూడా తక్కువేనని చెప్పాలంటే పంచదార బాగా గట్టి పంచదారని పాకం పట్టేసి బాగా చిక్కటి పాకం రాణిస్తే అది ఇంకా తీగా ఉంటుంది కదా. ఆ తీగ అసలు ఏ తీగనో మనం చెప్పుకోవడానికి పోలిక ఉండదు పాసురాల బోకేటతో తోచుకుంటే. కానీ మన వంటి లౌకికంలో ఉండే వారికి అర్థం కావడం కోసం ఏదో ఒక ఉపమానం చెప్పాలి కాబట్టి చెప్పటమే. ఆ పంచదార పాకం లాగా చెరుకు రసం లాగా ఇందాక మనం చెప్పారు తేనెలు ఉండేటువంటిది అని. అది మనకి పంచదార పాకం మిక్సీ చేసినటువంటి కల్తీ తేనె కాదండి, అడవులు దొరుకుతుంది పొట్టతేనె ఒరిజినల్ అట్లాంటి తేనె లాంటిగా సమానం అంట. 10 పాసురాలని మిక్సీ చేసి ఒక పాసురంగా చేసి మనకు అనుగ్రహించారు. అలా 10 పాసురాలకు ఒక పాసురం చెప్పిన 1000 పాసురాలకి ఎన్నైంది చిన్న లెక్కే. 10 పాసురాలకు 1 అంటే 1000 పాసురాలకి 100 అయింది. ఆ 100
కలిపి తిరువాయుమూర్తి నూతన దాదాన్ని మనకు అద్భుతంగా అనుగ్రహించారు. మనవాడ మామూలు కృప చేశారు. ఈ తిరువాయుమూర్తి నూతన దాటి ఎంత అద్భుతమైందంటే 365 రోజులు సేకించుకోవచ్చు. తిరువాయుమూర్తి ఉందనుకోండి, నమాడు వాళ్ళు అనుగ్రహించారు. దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అంటే అవరోధాలు ఉన్నాయి. అన్ని రోజులు మనం సేవించడానికి లేదు. రేపు తిరుమల ఆడవంతి నక్షత్రం వస్తుందా, ఆ తర్వాత పూర్వకాలవంత నక్షత్రం వరకు మనకు అనధ్యయన కాలం అంటారు. అధ్యయనం చేయకూడదు, ప్రబంధాలు ఏవి సేవించకూడదు. అలాంటి సమయంలో తిరువాయుమోజు సేవించకూడదు, కానీ తిరువాయుమోజు మొత్తం దాన్ని సేవించుకోవచ్చు. అలాగా మనకి కాల నియమము, అధికార నియమము ఏమీ లేకుండా, వర్ణ నియమము ఏమీ లేకుండా ఎవరైనా కానీ చక్కగా సేవించి తరించేటట్టుగా మనవాడ మామూలు అద్భుతంగా ప్రభ చేసినటువంటి ఆ తిరువాయుమోజు మొత్తం దాని ప్రబంధం ఇప్పుడు మనం అనుభవించుకోబోతున్నాం. 100 పాత్రలతో అత్యద్భుతంగా మీకు అర్థమవడం కోసం చెరుకు రసం చెప్పాను. ఆ చెరుకు రసము, తేనె, పంచదార పాకము ఇలా ఉంటుందట. ఆ వాటిలో ఉండేటువంటి పాత్రల్లో ఉండేటువంటి ఆ భోగ్యత్వం పాత్రాలు స్పృశించి కూడా దాని అర్థం తీసుకున్నట్లయితే మొట్టమొదటి పాత్రం తిరువాయుమోజు మొత్తం దానిలో మొట్టమొదటి పాత్రంలో ఏం చెప్తారంటే, మనవాడ మామూలు స్వామి యొక్క పరత్వాన్ని గురించి చెప్పారు. శ్రీమన్నారాయణమూర్తి మాత్రమే పరదైవము, ఆయనే అందరి దైవతుల కన్నా కూడా గొప్పవాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మొట్టమొదటి పాసనంలో పరత్వాన్ని గురించి చెప్పారు. ఎక్కడ పరత్వం? పరత్వమే పరత్వం. పరమపదంలో ఏం చేసి ఉన్నటువంటి ఆ రంగనాథుడి యొక్క పరత్వాన్ని గురించి మనకు అనుగ్రహించారు ఈ మొదటి పాసనంలో. ఇప్పుడు చూడండి, నాన్ముఖన్ చతుర్ముఖుడు, అలాగే షడర్ధనైన శ్రీమాన్ అంటారు నమాడాలు. షట్ అంటే 6, అర్ధ అంటే సగం 3, నయనం అంటే నేత్రాలు కళ్ళు, అంటే షడర్ధ నయన శ్రీమాన్ అంటే 3 కళ్ళు కలిగినటువంటి శ్రీమంతుడు. ఎవరు అంటే ఒక్కంటి నేరుగా చెప్పరు, అన్య దేవతలు అంత అద్భుతంగా పాటించేవారు సంప్రదాయాన్ని. అలాగా ఆ చతుర్ముఖుడు గాని, ఆ 3 నేత్రాలు ఉన్నవాడు కానీ ఎవరికైనా కానీ అంతర్యామిగా ఉండి అన్ని చేయించేది శ్రీమన్నారాయణుడే అని నిరూపించారు మొట్టమొదటి పాత్రంలో తిరువాయుమూర్తి నూతన దారులు. ఇక రెండవ పాత్రంలో ఈ సంసారంలో ఉండేటువంటి అవరోధాలన్నీ కూడా విడిచిపెట్టండి అంటూ చెప్తున్నారు రెండవ పాత్రంలో. ఇదంతా ఎందులో చెప్తున్నారు? తిరువాయుమూర్తి నూతన దారులు. సరే, ఈ రెండవ పాత్రంలో విస్తృతిగా చెప్పారంటే చూడండి, మన పిల్లవాడు ఉన్నాడు ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఏ కాలం? వర్షాకాలం కదా. వర్షాకాలం అంటే చిన్న చిన్న పాములు, పెద్ద పెద్ద పాములు అని తిరుగుతూ ఉంటాయి కదా. ఎప్పుడంటే మనం తిరగడానికి ఇక్కడ పంతుల్లో పొందుల్లో ఖాళీ ఉండడం లేదు. ఇక పాములు తిరిగేటట్లే కానీ అలాంటి పాములు ఏదైనా వచ్చింది అనుకోండి, చిన్న పిల్లవాడు మీ ఇంటి ముందు ఆడుకుంటున్నాడు, మీ మామలో మీ అబ్బాయో పక్కింటి వాళ్ళ అబ్బాయో ఎవరో చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడు, ఆడుకుంటూ పాముని ఆట వస్తువుగా భావించి చేతిలో పట్టుకున్నాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆయన అది పాము, అది కలుస్తుంది, కలిస్తే విషం ఎక్కుతుంది, నొరగొస్తుంది నోట్లోంచి, నీ ప్రాణాలకు అపాయం, దాన్ని వదిలిపెట్టాలి నిదానంగా చెప్తారా? ఏం చెప్తాం? 6 నొక్కరా ఒకే ఒక్క కేక అంటావా? వెంటనే వదలని చెప్తాం. దానివల్ల వచ్చే నష్టం చెప్పు ముందు, ముందు దాన్ని వదిలిపెడతా అంటాం, ఆ తర్వాత నష్టం చెప్తాం. వాళ్ళని వదిలేసాక పుచ్చుకున్నా అమ్మ ఎందుకు అట్టాల్సామంటే, ఆయన అదేంటి అనుకున్న ఆట వస్తుగా బాము కలిసి ఎక్కడతావు తెలుసా హాస్పిటల్లో, అది కూడా తగ్గితే కేసారి ప్రాణం కూడా పోవచ్చు అని అప్పుడు తర్వాత చెప్తాం దాని నష్టం. అట్లాగే ఈ పాత్రంలో మనవాడి మామూలు కూడా అమ్మాయిని ఎంత అద్భుతంగా అనుగ్రహించారో, సంసారంలో ఉండే లౌకికమైన అన్ని కూడా మీకు పాముతో సమానం. ఎక్కడికి చేరడానికి? పరమపదం చేరుకోవడానికి ఇక్కడ ఉండేటువంటి ఇవన్నీ కామ, క్రోధ, లోభ, మోహ, మత మాత్సర్యం అనేటువంటి అరిషడ్ వర్గాలు ఎక్కడ ఉన్నాయండి? బయట రోడ్డు మీద లేవు, మన శరీరంలోనే ఉన్నాయి. ఎవరికి ఇళ్లలో వాళ్ళకే ఉన్నాయి. ఇది ఇల్లు శాశ్వతం కాదు, అద్దిల్లు లాంటి ఎన్నాళ్ళుండవో తెలియదు. ప్రస్తుతానికి ఈ జన్మకి గద్దిల్లు, తర్వాత ఎక్కడో ఇలా మళ్ళీ మారి మారి పరిపిరప్ప పెరుగుతూ అంటూ అనేక జన్మల్లో పడిపోయి 24 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవరాశిగా జన్మించే కన్నా దీన్ని అన్నింటి వదిలిపెడితే పరమాత్మ జ్ఞానిస్తే ఇక జన్మ అనేది రాదు, మోక్ష రాహిత్యం, నచ పునరావర్తతే. ఒకసారి పరమపదం చేరుకున్నాక తిరిగి రావడం అనేది ఉండదు. అందుకే జీవుడు పైకి వెళ్ళేటప్పుడు అక్షరాజ మార్గంలో నాకు పెద్దలు చెప్తారు, వెనక్కి తిరిగి చూసి ఇక్కడ ఒకటి స్మైల్స్ దాట, చిన్న జస్ట్ స్మైల్ నవ్వుతా అంట, నవ్వి నాకు పూర్తిగా పోయింది సంబంధం, నేను వెళ్ళిపోతున్నాను, మీ గోళ మీరు పడండి అంటే ఎట్లా నవ్వుతా అంట జీవుడు పైకి వెళ్తూ. మనమేమి ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాం, ఆ జీవి పోయినందుకు సోమండాలు పెట్టి, కానీ వాళ్ళు నవ్వుతూ ఉంటాం, కుదిరిపోయింది ఈ సంసార పీడ ఈ తిరుగుతో, నేను మళ్ళీ జగన్ మరణ చక్రంలో పడక్కర్లేదు, మనం చేసేటువంటి పాప పుణ్యాల కర్మ పరంగా
మళ్ళీ మళ్ళీ మనకి జన్మలు లభిస్తూ ఉంటాయి. ఈ జన్మ చక్రంలో నుంచి, జరణమరణ చక్రంలో నుంచి నేను తప్పించుకున్నాను, బయటకు వచ్చేసాయని వారు ఆనందిస్తారట. అలాగా ఈ జరణమరణ చక్రంలో నుంచి బయటికి రావడం కోసం యర్షద్ వర్గాన్ని అన్నింటినీ కూడా మీరు వదిలిపెట్టండి అని చెప్తారు రెండవ పాదంలో. అద్భుతంగా ఇక మూడవ పదిగంలో చెప్తారు పర్వదలిసినే పాలి. ఇలా వస్తుంది, నమ్మల వారు అనుగ్రహించిన దానికి ఆ పది పాత్రాలకి ఒక పాత్రం అనుగ్రహించారు. మనం అవడిందాకే అనుకున్నాం కదా. దీంట్లో ఏం చెప్తారంటే స్వామి యొక్క సౌలభ్య గుణాన్ని చెప్తారు. చూడండి, రాముల వారిగా స్వామి అవతరించాడా, కానీ రాముల వారిలో కన్నా కూడా కన్న బిరాలలో మనకి ఎక్కువ సౌలభ్య గుణం కనిపిస్తుంది. రాముడు కన్నా కృష్ణుడు, ఎందుకంటే రాముడు అవతరించిన ఆయన చక్రవర్తి తిరుమహనార్. చక్రవర్తి అంటే దశరథుడు, తిరుమహనార్ పుత్రుడు. తిరు అనేది సంప్రదాయ పదం, తిరు అంటే పవిత్రమైన. ఆయన దశరథ చక్రవర్తి యొక్క కొడుకుగా, అంటే ఒక రాజు గారి కొడుకుగా, ఒక ముందాగా ఆ స్వామిని చూడగానే అలాగా చేతులెత్తి దండం పెట్టాలి. చేతిలో పోదండం, స్వరూప నిరూపం, అలాగే ఆడడం అంటారు గుర్తు. అలాగా ఆ రాముల వారిని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. మనం వెళ్ళి ఒక ఫ్రెండ్ లాగా మన దశరథుని విషయాలను చెప్పాలనిపిస్తా, చెప్పబోదు కదా. అదే కన్నగ్రహాన్ని చూడండి, మన ఇంట్లో మనం మనవడు పుట్టారనుకోండి, రామా రామా అని పిలుస్తామా, కన్నయ్యా కన్నయ్యా అని పిలుస్తామా? ఎప్పుడైనా కానీ ఆడపిల్ల అని, ఇవాళ రోజుల్లో ఆడపిల్లలు కూడా కన్నయ్య అని పెంచుకుంటున్నారు. మాకు అన్నయ్య అండి అంటారు. వాడు నల్లగా ఉండడానికి ఇంకా మరీ ముంచిపోతాడు, మాకు అన్నయ్య అండి, అన్నయ్య మాకు అన్నయ్య పుట్టాడంటే కదా. అలాగా మనకి ఎంత సౌలభ్యం అంటే కయ్యలేమో నెల్లిక్కని అంటారు, ఆ చేతిలో ఉద్రికాయ. అలాగా ఎనకు కయ్యారాయి అంటారు వ్యాఖ్యానాల్లో మన గురువాచారు. అలా మన చేతి మంచి దాహం ఉంటాయంట. మీకు బాగా దాహం అవుతుంది అనుకోండి, ఇంట్లో కొంచెం ఆచార్యులు చెప్తారు, బాగా దాహం అవుతుంది, మీకు నిజంగా కన్న పిరాని మీద నమ్మకం ఉంటే కూర్చున్న చోటు నుంచి లేవకుండా, స్వామి కన్ననే నాకు దాహం, అంత మంచినీళ్ళు భయ్యా అంటే తీసుకొచ్చిస్తాను. ఎలా గాల్లో ఇలా రాదు, ఏది మన దయ్య సినిమాలో చూపించినట్టు వేరే ఎవరో మనిషి రూపంలో మనకి అనుకోకుండా ఇప్పుడు వారు వచ్చి నాకు మంచినీళ్ళు ఇచ్చారు, బాగా దాహం అవుతుంది, కన్ననే మంచినీళ్ళే అనుకున్నాను, ఆ రూపంలో వచ్చి ఇచ్చారు. ఎవరో ఒక రూపంలో వస్తాడు, అలా వచ్చి మనకి కావాల్సింది నెరవేర్చి పోతాడు. అలా ఉంటుంది కన్న సౌలభ్యం. అలాగా రామోద నామ వృత్తాంతాన్ని చెప్తారు ఈ పదికంలో అద్భుతంగా నమ్మాడు వాళ్ళు. దాని ఒక్క పాత్రని మనకు అర్పించారు, ఆయన పది పాత్రాల్లో చెప్తే నమ్మాడు వాళ్ళు ఈ ఒక్క పాత్రలో అద్భుతంగా చెప్పారు. ఏమని, ఆ పరమ పదంలో ఎక్కడ తిరుమామిడి మండపం నలమిల్లదో నాడు అంటారు, అంతులేని ఆనందానికి నిలమైనటువంటి ఆ పరమ పదం. ఇక్కడ ఆనందాలు చూసుకోండి చాలా తాత్కాలికంగా ఉంటాయి. ఇవాళ రోజు మనం ఇది విన్నాము, అప్పా మన దగ్గర భలే భలే చెప్పింది అనుకుంటాం, కానీ ఇక్కడ అనుకుంటారు ఇంటికి వెళ్ళాకో కొనుకుంటున్నా అన్నలు తమ్ములు వచ్చి ఏం చేస్తున్నారు అక్కడ, మనకి వడ్డించాలి వాళ్ళు ఇచ్చే కానుకలు, అప్పుడు ఆనందం వస్తుంది. వాళ్ళ కానుకలు ఇవ్వగానే అల్లం కలిసి తీసుకోండి, ఎంత పెట్టారు కవలు చూసుకుంటాం, లేదా చీర చూసుకుంటాం, అప్పుడు ఆనందం. అదైపోయింది సాయంత్రం పిల్లలు వస్తారు లేక భర్త వచ్చారు, ఇంకేదో కవర్ ఇచ్చారు, అదొక ఆనందం. ఇప్పుడు ఈ ఆనందం పోయింది, అన్నం ఇచ్చిన కవర్ ఆనందం పోయింది, ఒకటి ఆ భర్త ఇచ్చినటువంటి ఆనందం మిగిలింది. అలా ఏ ఆనందం తీసుకుంటా తాత్కాలికమే ఇక్కడ ఉండేవి, కానీ పరమపదంలో ఆనందం ఉంది చూసారు. పరమాత్మ నిత్య కైంకర్యం, వ్యాపారాత్మి భావి సంబంధం ఉన్నంత వరకు సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలయందు సర్వవిధ కైంకర్యములు ఆ నీకే చేయాలి, పరమాత్ముడు అయిన నీకే చేయాలి, నేనే చేయాలి అని ఆనందంతో ఉంటుంది చూస్తారా పైన మన అవస్థ. అది నిరతిశయమైన ఆనందం. అలాంటి ఆ ఆనందం కలిగినటువంటి ఆ లోకంలో ఎక్కడ శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేతంగా ఆ వైకుంఠనాథుడు ఏం చేసుకుంటాడు, అక్కడ అందరూ ఆయన చెప్పినట్టు వినేటువంటి పిల్లలు అది వదిలిపెట్టి చక్కగా ఇక్కడికి వచ్చి ఈ లీలా విభూతికి వచ్చి ఎటువంటి లీలా విభూతి, ఇరుడు ధర్మాజ్ఞానం అజ్ఞానంతో కప్పబడి ఉంటుంది, అవిద్య రుచి వాసన ఇవన్నీ చుట్టుముట్టు ఉంటాయి నాలుగు వైపులా. అలాంటి భూమి మీదకి వచ్చి చూడండి మనం యజ్ఞం చేసామనుకోండి, ఆ హవిస్సును తీసుకోవడానికి దేవతలు ఒక రెండు అడుగులు సుమారు మనకు అర్థం అవడం కోసం చెప్తున్నా, రెండు అడుగులు ఎత్తు మీద ఉండి స్వీకరిస్తారట. మనం హవిస్సు సమర్పిస్తామా, అది స్వీకరించడానికి రావాలి కదా, భూమి మీద దిగరట అంటూ పెట్టరట. ఎందుకంటే అస్పృష్ట సంసార ధరా నిత్యసుడు ఇహళ్ళు అన్నారు, అంటే సంసార గంధం ఏమాత్రం అంటనటువంటి వారు నిత్యసుడు అయితే దేవతలు ఎటువంటి వారు, వచ్చి ఇక్కడ కాలు పెట్టామా, ఇక్కడ ఉండే అజ్ఞానం నాకు ఎక్కడ అంటారు అని భయం అట వారికి. అందుకని ఒక రెండు అడుగులు ఎత్తులో ఉంటే ఆ హవిస్సులు స్వీకరిస్తారట దేవతలు. అలాంటి ఈ భూమి మీదకి వచ్చి ఎలాగా వారితో పాటు ఒక సజాతీయుడిగా వచ్చి గొల్లలు వెళ్లేదాడే గమదారిగాని భావించుకొని వారితో పాటు చదువులాగ తీసుకుంటూ అమ్మ సత్యమూట కట్టి ఇస్తే చక్కగా దాన్ని తీసుకొని చరణా పొలబెట్టుకొని చెయ్యంటూ వెళ్ళి అడవులకు వెళ్ళి కాసుకొని అక్కడ ఉండేటువంటి గోపికలతోటి చక్కగా రాసుకెళ్ళలాడుతూ మరి ఎంతో మంది కేసి చకటాత్ర వత్తాత్ర కపితాత్ర దేశాత్ర అగాత్ర చడంభాత్ర చాణూరు ముష్టికులు ఈ కాళి
భార్య మార్గం ఇలా ఎన్నో చేష్టితములు చేస్తూ ఇన్ని చేష్టితములు చేస్తున్నా కూడా తన యొక్క చిరుచేష్టతలు ఏమి మానకుండా వెన్న తొందకను మన తినటం ఇవన్నీ కూడా చేసుకుంటూ అమ్మ చేత అమ్మ ప్రేమకి కట్టుబడి కొట్టబడ్డ మన కృష్ణ పరమాత్మ చూసారా ఎక్కడున్నాడు వాడు అందరికీ అధినాయకుడు వానోరు దైవం అంటారు ఆ దేవతలందరికీ కూడా దేవాది దేవుడు అటువంటి వైకుంఠనాథుడు ఇక్కడికి రావడం ఏంటి ఒక గొల్లవాడిగా ఉండడం ఏంటి అమ్మ చేత కట్టుబడి కొట్టబట్టడం ఏంటి అమ్మ ఆ రోటికి కట్టేసింది తలుచుకుంటే ఎంత సేఫ్ అండి దాన్ని తొంపుకొని వెళ్ళిపోవడం కండవీరానికి కానీ కట్టుబడ్డాడు అలాగే కొట్టబడ్డాడు ఎందుకు అమ్మ ప్రేమ ఆ సౌలభ్యం అబ్బాబ్బా ఏమి సౌలభ్యం ఎత్తిరం ఏం ఆశ్చర్యం అంటాం ఆరు నెలల పాటు మూర్చిల్లారు నమ్మాడు వారు ఇదే ఫలితం దగ్గర ఈ ఫలితం దగ్గర ఆరు నెలల పాటు మూర్చిల్లారు నమ్మాడు వారు తప్ప మూడు సార్లు మూర్చబోతారు అలాగా ఆ సౌలభ్య గుణాన్ని తెలుస్తారు మూడవ పాత్రలో ఇక నాలుగవ పాత్రలో తీసుకుంటే అంజలి అంటూ మొదలవుతుంది ఈ పాత్రం దీంట్లో ఏం చెప్తారంటే కాళ్ళతో వెళ్ళి తన కార్యాన్ని చేయలేవు అని తెలిసి కూడా పక్షులకి తన బాధను చెప్పి పంపిస్తారు నమ్మాడవారు అదే పది పాత్రాన్ని మనకి ఒక పాత్రలో మనం ఆ నామని అనుగ్రహించారు ఏమిటి అంటే ఓ స్వామికి చెప్పు పక్షిని పిలుస్తారు ఒక కోకిలను ఇది పది పది పాత్రలో ఆ పది పాత్రలో పది మంది పక్షులు పిలుస్తారనమాట పిలిచి నా బాధ చెప్పు ఇక్కడ నేను ఒక దాన్ని కరున్నానని చెప్పు అంటూ నమ్మాడు వాళ్ళు ఒక నాయిక అవస్థని పొంది స్వామికి ఆ పరమాత్మకి తన గోడు చెప్పమని పంపిస్తారు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రేమ తావురాదు సందేశం ఇప్పుడుది కాదు ఎప్పుడుది నమ్మాడు వారి కాలంలో ఇప్పుడంటే లేదండి ఇప్పుడంతా మొన్న మధ్య వరకు అయితే దాకా చిన్నప్పటి వరకు తంతి తపాల కార్యాలయాలు కేవలం ఉపయోగించుకునేవాళ్ళు ఇవాళ అంటే ఏంటని అడిగినా ఆశీర్వాదం పోస్ట్ ఆఫీస్ సేవలు అలా ఒకప్పుడు అవి అంతకుముందు పావురాలతో పంపించుకునేవాళ్ళ కౌరు తర్వాత తంతి తపాల సేవలు ఇప్పుడు మాధ్యమం ఇదిగో హస్తభూషణం ఒకప్పుడు హస్తభూషణం అంటే ఇట్లాంటి పుస్తకాలు ఇప్పుడు ఆ హస్తభూషణం అంటే చేతికి నిత్యం వాళ్ళు తింటున్నా తాగుతున్నా తిరుగుతున్నా మాట్లాడుతున్నా ఏ పని చేసినా నిద్రపోయేటప్పుడు కూడా మంచం మీద బెడ్లే కట్టేసా కూడా హర్షిద్దరు చూసాకి పడుకోవాలి అది కుయమనగానే బిడ్డ డైపర్ తెలిసిందో లేదో కూడా చూస్తారో చూడరో కానీ ఇది మాత్రం ఎవరో ఏదో చేశాడు మంచి మనం చెప్పారు పిల్లవాడు డైపర్ పోయిందో లేదో కూడా చూసుకోమంట అది మాత్రం చూస్తామంట అంత నిత్య దైనందిన జీవితంలో మనకి అనేకమైపోయింది చదవాడు దాంట్లో కూడా మనం చూడండి ఈ నాణానికి మంచి చెడు రెండు ఉంటాయి అలాగా ఏదైనా మంచిది అనుకోవచ్చు చెడుకు పాడుతాం వాడు అదే చదవమని మాత్రమంగా మనం ఎన్నో 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 ఆళ్ళవారి ఆచార్యుల వైభవాలు నారాయణ తిరుమల వైభవాలు దివ్య దేశాల వైభవాలు ఎన్ని రకాలు తెలుసుకోగలుగుతున్నామని ఇంట్లో కూర్చునే 108 దివ్య దేశాల్లో ఎక్కడ ఏ ఉత్సవాలు జరిగినా కూడా చక్కగా కళ్ళ పట్టణం అక్కడికి వెళ్ళినా దగ్గర చూడలేము మనం బ్రహ్మోత్సవాలు ఉన్నాయండి ఎంత ప్రమాణం అవుతాయి ఇది ఉండే కూర్చోకుండా దూరదర్శనం ముందు ఇంట్లో కూర్చున్నా కూడా మాధ్యమం ముందు శుభ్రంగా ఎక్కడికైనా ఇంట్లోనే ఉండకూడదు నడుస్తూ రోడ్డు మీద ఎత్తు కూడా తీసుకొని చూసుకుంటే ఎక్కడ తిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాలు వీక్షించవచ్చు మన మానవమైన త్రినక్షత్రం ఎక్కడ తిరుగుతుంటే ప్రభుత్వం అద్భుతంగా చేస్తారు అక్కడికి విశ్రమించుకోవచ్చు మైలాపూర్లో చేస్తారు అక్కడికి విశ్రమించుకోవచ్చు ఎన్ని ఎన్ని ఉత్సవాలు ఎన్ని ఎన్ని వైభవాలు ఇలా అన్నిటి మనం మంచికి కూడా వాడుకోవచ్చు అనుకోండి సరే ఇట్లాగా పక్షుల ద్వారా పంపించారట పరమాత్మకి సందేహం సందేశం అమ్మాడు వారు దాన్నే మన పనవాడ మామూలు తిరువాణి మొత్తంగా చెప్పారు ఐదారు తీసుకుంటే పరుగులు తీసే పాడు అసలు ఎంత అద్భుతమైన పరిపాటే ఇక్కడ పెరుమాడికి నేను చూసినట్లయితే తులసి మాలలు మందారాలు అలాగే చక్క అద్భుతంగా మాలలు వేసి తిరువేగన పడేయాలని అలంకరించి ఉన్నారు రామనామంది అనుకుంటారు కదా చెప్తున్న ఆడవారు చెప్పింది అండి దాసారు చెప్పింది ఏం కాదు సొంత పైచం అంతగానా కాదు ఏం చెప్పారంటే అమ్మాయి గారు మీరు ప్రయాసపడి తర్వాత నాలుగింటికి వాకింగ్ వేర్తో వెళ్ళి పక్కింట్లో ఎదురింట్లో మీ రోడ్డు మీద వాళ్ళు లేవక ముందరే వాళ్ళ చెట్టు పూలన్నీ కూడా పోసేసి మీ ఇంట్లో పరమాత్మను సమర్పించుకోవాలనేటువంటి మీకు అప్పుడు చూసారు ఏం అవసరం లేదు మీ ఇంట్లోది ఏదైనా పుష్పం తీసుకెళ్ళించిన పుష్పాలే లేవండి మా ఇంట్లో తులసి లేని ఇల్లు ఉంటుందా సామాన్యంగా ఉండదు ఒక్క తులసి దళం పర్వదీసిన పాటలు చెప్తారు నమ్మాడు వాళ్ళు అదే విషయం మనకు చెప్పారు మన మనమాములు పెద్దలు చెప్పినటువంటి మాటలన్నీ చెయ్యాలని చెయ్యం వాళ్ళు చెప్పిందే చేస్తాం చెప్పండి చెయ్యం మన గోదాగారే అనుగ్రహించనే ఉంది ఏం చెప్పారు కేవలం తిరుపుజాన్ని సమర్పించుకోవడానికి వచ్చాడట పరమ పద నుండి స్వామి మనకి దీనికి ఎన్నో పిట్ట పదంలాగా అనుభవ ఇతిహాస పురాణాల నుంచి కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంటారు తూచవాడుకుందట ఒకనాడు రుక్మి దేని సత్యభామ దేనికి తూయబడ్డాడు సత్యభామ వేసినటువంటి నగలు నాణ్యాలు
కుందిగా వీడి చూడాడా చిన్న బల మాత్రం తులసి దళాన్ని చూశాడు. అందున ఆ తులసి దళం నిండు మనసుతో భక్తితో సమర్పించండి ఆ కన్నది నా పాదాల దగ్గర. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారి పాదాల దగ్గర, వెంకటేశ్వరుడో రాముడో కృష్ణుడో ఎవరో ఒక పాదాల దగ్గర అలా ఒక్క తులసి దళం సమర్పించండి చాలు. అంతేగాని వాకింగ్ పేరుతో వెళ్ళి అందరిలో దుడ్లతో పోసుకొచ్చేసేసి అప్పుడు ఏమవుతుందో తెలుసుకున్న నిజానికి మీరు బ్రహ్మతనంగా కోసుకొచ్చినటువంటి ఆ పూర్తం ఎప్పుడు చేస్తారు కదా చాలా పెద్దగా నిష్టగా చాలా పవిత్రంగా పూర్తి చేస్తారు బ్రహ్మతుని. దీన్ని సగవాగా వాళ్ళు వెళ్ళిపోతుంది. మనం ఏమనుకుంటాం ఇంత చేసి అంత ఫలితం పొందాలని కదా, సహజం మానవ నైజం. మనం ఇంత చేస్తే అంత రావాలి. ఇప్పుడే కుంకుమ పూజ చేసుకున్నారు, కుంకుమ పూజకి మాకు లైఫ్ లాంగ్ కుంకుమ పెట్టుకునే అదృష్టం కావాలి అని అనుకుంటాం కదా, అంటే దీర్ఘ సమర్థగా దీవించు అని కదా. ఇంత చేసి అంత కోరుకుంటాం. అలాగా మీరు చేసేటువంటి పూజల్లో సహదాగా వాడే కవర్కో వెళ్ళిపోతుంది. చూసారా అంతని చక్కగా దుర్మాలి ప్రేమతో